తెలుగు ప్రస్తుతం మనం ఖమ్మం నగరంలో ఉన్నటువంటి కలెక్టరేట్ ఎదురుగా ఉన్నటువంటి ధర్నా చౌక్ దగ్గర ఉన్నాం. ఇక్కడ రేషన్ డీలర్స్ ఖమ్మం జిల్లా రేషన్ డీలర్స్ అంతా కూడా ధర్నా చేయడం జరుగుతుంది. ప్రశాంతంగా న్యాయమైన కోర్కెల కోసం నిరసన తెలియజేస్తున్నారు. ఈ నెల మండల కార్యాలయాల వద్ద 4వ తారీఖున నిరసన కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా ఈరోజు 11వ తారీఖు జిల్లా కలెక్టరేట్ ముందు నిరసన కార్యక్రమం చేస్తున్నారు. ఈ నెల 18వ తారీఖున రాష్ట్ర రాజధానిలో కూడా నిరసన కార్యక్రమం చేయబోతున్నారు. ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిగా ఉంటూ వాళ్ళ జీవితాలని త్యాగం చేస్తూ ప్రతి నెల కూడా నిత్యావసర సరుకుల్ని ఎండైనా వానైనా చలైనా కూడా సరఫరా చేస్తున్నారు. నెలలో దాదాపుగా 15 నుంచి 20 రోజుల పాటు రేషన్ సరుకుల్ని సప్లై చేస్తూ ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాల్ని ముందుకు తీసుకెళ్తూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తున్నారు. అంతేకాకుండా రేషన్ డీలర్సు చూడటానికే డీలర్ అనే పేరుతో ఉన్నారు, కానీ ఎంతో దుర్భరమైన జీవితాలని అనుభవిస్తున్నారు. వారు రేషన్ డీలర్స్గా పనిచేస్తున్నప్పుడు అక్కడ రేషన్ యొక్క షాపులో ఉన్నటువంటి దుమ్ము వల్ల ధూళి వల్ల ఎన్నో ఆరోగ్యకరమైన సమస్యలతో పాటు వాళ్ళ హెల్త్ దెబ్బతింటడం కూడా జరుగుతుంది. అంతేకాకుండా రేషన్ డీలర్సు కనీస భద్రత లేకుండా పోయింది. అంటే వారికి కనీస డబుల్ బెడ్రూమ్ ఇచ్చే అవకాశం కూడా లేకుండా పోయింది. ప్రతి డీలర్ కూడా డబుల్ బెడ్రూమ్ కేటాయించాలి. అదేవిధంగా వేరే రాష్ట్రాలతో సమానంగా మన రాష్ట్రానికి కూడా కింటాకి 250 నుంచి 440 వరకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా ఉద్యోగ భద్రత కోరుతున్నారు. డీలర్స్ యొక్క జీవితం ఎలా మారింది అంటే ఒక కొవ్వొత్తి మారిగా మారిపోయింది. వారు కొవ్వొత్తిలాగా వెలుగుతూ ప్రజలందరికీ కూడా సేవ చేస్తూ తన వాళ్ళ యొక్క కొవ్వొత్తిలాగా వెలుగుని ప్రజలకు అందిస్తూ వాళ్ళు కరిగిపోతూ నిత్యం కూడా వాళ్ళ జీవితాన్ని దుర్భర జీవితంతో గడుపుతున్నారు. రేషన్ డీలర్స్ అంతా కూడా కరోనా సమయంలో ప్రజలంతా కూడా ప్రశాంతంగా రెస్ట్ తీసుకుని ఇళ్లలో ఉంటే రేషన్ డీలర్స్ వాళ్ళ జీవితాన్ని ప్రాణంగా పెట్టి బియ్యం సప్లై చేయడం జరిగింది. వారు బ్రతుకుల కన్నా పేద ప్రజల కడుపు నిండాలి అనే ఉద్దేశంతో వాళ్ళు పనిచేయడం జరిగింది. ఇలా పనిచేస్తూ వాళ్ళు కూడా జీవితాన్ని చాలామంది దాదాపు 100 మంది డీలర్స్ కూడా కరోనా సమయంలో చనిపోవడం జరిగింది. ఆ చనిపోయిన వారికి ఉద్యోగ భద్రత లేదు, వాళ్ళకి ఎటువంటి డబ్బులు చెల్లించలేదు, ఇప్పటి వరకు కూడా వాళ్ళని పట్టించుకున్న దాఖలాలు లేవు. అదేవిధంగా చాలామంది రేషన్ డీలర్స్ ఈ యొక్క పనిచేయటం వల్ల ఎక్కువగా కూడా వాళ్ళకి శ్వాస సంబంధమైన వ్యాధులు రావటం, ఆర్థికంగా కూడా ఎనుకబడి పడడం, వాళ్ళ పిల్లలకు చదువులు కానీ వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితానికి కూడా పావురా లేకుండా పోయింది. కనీసం కరోనా టైంలో సప్లై చేసినటువంటి బియ్యానికి కూడా ఇప్పటి వరకు కూడా ఇంకా కమిషన్లు రాకపోవడం గమనార్హం. దాదాపు ఒక నెలలో బియ్యం సప్లై చేస్తే నెక్స్ట్ మంత్లోనే కమిషన్ ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అంతేకాకుండా 4 నెలలకు ఒకసారి 5 నెలలకు ఒకసారి డబ్బులు ఇస్తే ఈ 4 నెలలకి 60,000 రూపాయలు ఖర్చు అవుతుంది. మినిమం ఖర్చు ఎక్కడి నుంచి తీసుకురావాలి అనేది వాళ్ళ యొక్క ఆవేదన. అది వాళ్ళంతా కూడా ఎక్కడి నుంచి అప్పులు తీసుకొచ్చి వడ్డీకి తీసుకొచ్చి ప్రభుత్వం కోసం ప్రజల కోసం వాళ్ళ యొక్క న్యాయమైన కోరికల కోసం ఈ విధంగా రోడ్డు ఎక్కడం అనేది జరిగింది. ఇకనైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గమనించి వీళ్ళ యొక్క న్యాయమైన కోరికల్ని తీర్చాలని, ముఖ్యంగా ఉద్యోగ భద్రత కల్పించాలని, తింటాకి 450 చెల్లించాలని, అదేవిధంగా వారికి హెల్త్ ఇన్సూరెన్స్ ఫ్యామిలీకి హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఇవ్వాలని కోరుతున్నారు. వీళ్ళంతా కూడా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ వాళ్ళ జీవితాన్ని బక్క చిక్కిపోయారు. అనవసరంగా రోడ్డు పాలవుతున్నారు, అనారోగ్యం పాలవుతున్నారు, అప్పులు పాలవుతున్నారు. చూడటానికి మాత్రం పైన షేర్వాణి, లోపల మొత్తం కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అనుభవిస్తూ చాలామంది కూడా ఏం చేయాలా అలాంటి తోచలేని పరిస్థితుల్లో ఉంటున్నారు. కాబట్టి రేషన్ డీలర్ల న్యాయమైన కోరికల కోసం మీరంతా కూడా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇక్కడ నిరసన దీక్ష నిర్వహిస్తున్నారు. రేపు 2వ తారీఖు దేశ రాజధానిలో జరగబోయే నిరసన కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని కోరుతున్నారు. రాష్ట్ర అధ్యక్షులు నాయకుడు రాజు గారి ఆధ్వర్యంలో ఈ బ్రహ్మాండమైన కార్యక్రమం నిర్వహిస్తుందని మన వాళ్ళు తెలియజేస్తున్నారు. నేను అనగా బాణోదు వెంకన్న ఖమ్మం జిల్లా రేషన్ డీలర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడిని. ఈరోజు ఖమ్మం జిల్లా నుండి మారుమూల ప్రాంతాల నుండి 21 మండలాల నుండి వచ్చిన మండల ప్రెసిడెంట్లకి, మండల డీలర్లకి అందరికీ నమస్కారం. మేము రేషన్ డీలర్లు ఈ వ్యవస్థలో ఒక్కొక్కరు 20 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల నుండి నాకంటే సీనియర్లు 30 సంవత్సరాల నుండి కూడా పనిచేస్తున్నారు, కానీ మాకు ఎటువంటి లాభం రావట్లేదు. మేము కేవలం ఒక కింటాకి 70 రూపాయల కమిషన్ చొప్పున షాపులు నడుపుతున్నాము. మాకు ఏరే ఆధారం లేక గత్యంతరం లేక ఈ వ్యవస్థలో ఉన్నాము.
70 రూపాయలు ఇస్తే దాంట్లో కళాశాల తరుగు మా చేతి కింద బియ్యం పోసే అబ్బాయిలకి మేమే సొంతంగా చెల్లిస్తున్నాము లాస్ట్ కి వచ్చేసరికి మాకు ఒక కుటుంబానికి 500 రూపాయలు కూడా మిగలట్లేదు ఈ టైంలో ప్రభుత్వం స్పందించాలి స్పందించి మా కుటుంబాలకు ఆదుకోవాలని ఈ రోజు 11వ తారీఖు నాడు ఖమ్మం జిల్లా రేషన్ డీలర్ తరపున మేము ఒక కార్యక్రమం పెట్టుకున్నాం నిరసన కార్యక్రమం పెట్టుకున్నాం మా స్టేట్ ప్రెసిడెంట్ నాయకోట రాజు గారి ద్వారా ఆల్ ఇండియా రేషన్ డీలర్ పిలుపు మేరకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కరోనా టైంలో అందరూ కుటుంబాలను ఇచ్చి ఎవరు బయటికి రాని టైంలో మా డీలర్లందరూ సోదరులు రేషన్ షాపు నడిపారు ఆ రేషన్ షాపు నడపడం వల్ల ప్రజల ద్వారా కరోనా వ్యాపించి దాదాపు ఖమ్మం జిల్లాలో 64 మంది దాకా చనిపోయారు ఆ చనిపోయిన కుటుంబాలకు ఇంతవరకు ఒక రూపాయి ఎక్స్పెన్సెస్ కానీ ఒకళ్ళ వాళ్ళ కుటుంబంలో ఒక రేషన్ షాపు కానీ ఇంతవరకు వాళ్ళు ఎటువంటి సాయం సహకారాలు చేయలేదు కావున ఇప్పుడు నుండైనా సరే ప్రభుత్వం స్పందించి కరోనా టైంలో చనిపోయిన కుటుంబాలకు వెంటనే రేషన్ షాపు ఇవ్వడం కానీ వాళ్లకు ఎక్స్పెన్సెస్ కానీ ఇవ్వాలి ఇదే రాజస్థాన్లో కొన్ని గ్రామాల్లో కొన్ని జిల్లాల్లో కరోనాలో చనిపోయిన డీలర్లకి 60 లక్షల రూపాయలు ఎక్స్పెన్సెస్ ఇచ్చిన రోజులు ఉన్నాయి అన్ని రాష్ట్రాల కంటే భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే మన తెలంగాణ రాష్ట్రంలోనే 70 రూపాయల కమిషన్ అతి తక్కువ కమిషన్ తీసుకుంటున్న డీలర్లు మనమే కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కూడా పక్క రాష్ట్రాల్లో ఇచ్చినట్టుగా 250 రూపాయలు మహారాష్ట్రలో ఇచ్చినట్టుగా 250 రూపాయలు కమిషన్ ఇవ్వాలని దానికి ఇంకా 440 రూపాయలు చొప్పున ఒక చింతకి కమిషన్ ఇస్తే మాకు న్యాయం జరుగుతుందని ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టినాం కాబట్టి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ స్పందించి మా డీలర్లకి న్యాయం చేయాలని కోరుకుంటూ ఇదే విధంగా ఇదే స్ఫూర్తితో ఆగస్టు 2వ తారీఖు నాడు పార్లమెంటు గెరావు కూడా ఉంది పార్లమెంటు గెరావులో కూడా అందరూ ఇదే స్ఫూర్తితో ముందుకు వచ్చేసి ఆ కార్యక్రమం కూడా విజయవంతం చేయాలని కోరుకుంటూ నమస్కారం తెలియజేస్తున్నాను నా పేరు షేక్ జానిమ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శిను ఈరోజు ఆల్ ఇండియా కమిటీ పిలుపు మేరకు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఖమ్మం జిల్లాలో ఉన్న రేషన్ డీలర్లను అందరూ ధనాద్యోగులో భారీ వర్షాన్ని లెక్క చేయకుండా ఖమ్మం జిల్లాకి తరలి వచ్చి ధనాద్యోగులో పాల్గొన్న ప్రతి ఒక్క డీలర్కి పేరు పేరున ధన్యవాదాలు ఆల్ ఇండియా కమిటీ పిలుపు మేరకు మనకు పింటాకి 440 రూపాయల కమిషన్ ఇవ్వాలని బియ్యం గోధుమలు వాటికి కింటాకు 1 కేజీ చొప్పున తరుగు ఇవ్వాలని తర్వాత హమాలి ఛార్జీలు గవర్నమెంటే భరించాలని హెల్త్ కార్డులు ఇవ్వాలని రకరకాల నినాదాలతో ఈరోజు ధర్నా చౌక్లో ఇక్కడ పాల్గొనడం జరిగింది వీరంతా కూడా ఎందుకో దేనికోసమో పోరాటం చేయట్లేదు వాళ్ళ న్యాయమైన కోరికల కోసం పోరాటం చేస్తున్నారు కింటాకి 450 కావాలని ఉద్యోగ భద్రత కల్పించాలని వాళ్ళకి కనీసం కూడా నివాస స్థలం లేదు ప్రతి నెల చూసుకున్నట్టయితే 15 నుంచి 20 వేల రూపాయలు ఖర్చు పెడుతున్నారు ఎందుకు ఖర్చు పెడుతున్నారు అనేది ప్రభుత్వానికి తెలుసు ప్రజలకు తెలుసు అయినప్పటికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడ కూడా స్పందించడం లేదు ప్రతి నెల ఇంటి కిరాయి కోసం రేషన్ షాపులు అద్దెలకు చూసుకున్నట్టయితే మనకి 3000 నుంచి 4000 వరకు అద్దె చెల్లిస్తున్నారు అదేవిధంగా బియ్యం సప్లై చేసే బాయ్ చూసుకున్నట్టయితే 3 నుంచి 4 వేలు చెల్లిస్తున్నారు అదేవిధంగా వీళ్ళు రేషన్ బియ్యం దిగుమతి చేసుకునేటప్పుడు 2-3 వేలు ఖర్చు అవుతుంది మొత్తం 15 వేల నుంచి 20 వేల వరకు కూడా ఒక్కొక్క డీలర్ చెల్లిస్తూ వాళ్ళ జీవితాన్ని రేషన్ డీలర్ చూసుకున్నట్టయితే చూడటానికే చక్కగా కనిపిస్తారు కానీ వాళ్ళ లోపల ఉన్నది మొత్తం కూడా చాలా ఇబ్బందికరమైన జీవితం ఇందులో సగానికి 75% కూడా అనేక రకాల వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు ఏ ఉద్యోగం చేసుకున్నా ఏం పని చేసుకున్నప్పటికీ కూడా వాళ్ళ జీవితాలు ప్రశాంతంగా వెళ్ళిపోతాయి కానీ రోగాలను అనుభవిస్తూ డబ్బులు రాక ఇబ్బందులు గురవుతూ న్యాయమైన కోరికల కోసం ధర్నాలు చేస్తున్నారు ఎన్ని ధర్నాలు చేసినా ఎన్ని నిరసనలు చేసినా ఎట్టి పరిస్థితుల్లో వారు ప్రభుత్వాలు స్పందించడం లేదు ఇప్పటి వరకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇకనైనా ముందుకొచ్చి రేషన్ డీలర్లతో చర్చలు జరపాలని వీళ్ళంతా కూడా న్యాయమైన కోరికల కోసం కోరుతున్నారు కార్యక్రమం చేయడం జరిగింది అలాగే మరి ఖమ్మం కలెక్టరేట్ ధర్నా చౌక్లో ఈరోజు నిరసన కార్యక్రమం ఏర్పడింది ఇది కేవలం ప్రభుత్వానికి వ్యతిరేకమైనటువంటి కాదు రేషన్ డీలర్ల యొక్క కడుపులు నిండకపోవడాన్ని బట్టి గత 7 సంవత్సరాలుగా కమిషన్ పెరగకపోవడాన్ని బట్టి మరి ప్రజల్లో కలిగినటువంటి నిరసనని రీతిగా తెలియజేయడానికి మేము అందరం కూడా ఐక్యతగా ఈ స్థలానికి రావడం జరిగింది దయచేసి ప్రభుత్వం స్పందించి మరి మా రేషన్ డీలర్ల యొక్క కమిషన్ విషయంలో ఉద్యోగ భద్రత విషయంలో కరోనా టైంలో మరి వాళ్ళు చేసినటువంటి సేవలను గుర్తించి మరి తగు విధంగా మరి మాకు కావాల్సినటువంటి కమిషన్ పెంచే విధంగా ప్రయత్నాలు చేయాలని కోరుకుంటూ కరోనా టైంలో
నేను రేషన్ షాప్ చేయబట్టి ఇప్పటికే 32 సంవత్సరాలు అయింది. 10 రూపాయల దగ్గర నుంచి 32 సంవత్సరాలు ఇప్పటికే 70 రూపాయలు వచ్చింది. గవర్నమెంట్ ఏమో కేంద్ర గవర్నమెంట్ ఏమో వన్ టాప్ వన్ నేషన్ అంటుంది. మేము నాది ఇప్పుడు మాకు రాష్ట్ర యూనియన్ పిలుపుమేరకి వన్ కమిషన్ కావాలి ఉండాలని చెప్పి మేము పోరాటం చేస్తున్నాం. గవర్నమెంట్ మీద వ్యతిరేకంగా కూడా కాదు, నిరసన ప్రదర్శన ఏదైనా చేసి మమ్మల్ని ఆలోచించి గవర్నమెంట్ కమిషన్ పెంచి మా జీవితాలు బాగు చేయాలని చెప్పి నేను ఇప్పుడు జిల్లా స్థాయిలో ఈరోజు 11వ తారీఖు జిల్లా స్థాయిలో చేస్తున్నాం. మా న్యాయమైన కోరికలను ప్రభుత్వం ఎంతటే తీర్చి మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని, లేకపోతే 440 రూపాయల కమిషను వెంటనే ఇవ్వాలని మేము కోరుతున్నాము. అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీకి ఒక 10 రోజులు జీతం లేట్ అయితేనే మాకు జీతం రాలేదు, మాకు చాలా ఇబ్బంది ఉంటారు. మేము 4 నెలల మట్టి 4 నెలల బీఎంఎం 4 నెలల 5 నెలల కమిషన్ రాకుండా కానీ మేము ప్రభుత్వానికి సేవ చేస్తున్నాం. కావున మీరు మా న్యాయమైన కోరికలను తీర్చి మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తారని మేము డీలర్ సంఘం తరఫున కోరుతున్నాం. అందరికీ నమస్కారాలు. డీలర్ల ముఖ్యమైన కోరికలు 440 రూపాయలు కమిషన్లు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని 4 ప్రధాన కారణాలతో చేస్తున్న ఈ నిరసన కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఎన్సూర్ మండలం అలాగే కల్లూరు డివిజన్ ప్రెసిడెంట్ అబ్బే రంగారావు, మేము మన రాష్ట్రంలో 4-5-2 దరిదాపుగా 2 గ్రూపులు మన రాష్ట్రంలో ఉన్నాయి. నాయకోటరాజు వర్గంలో ఎందుకున్నాము అనే దానికి మనము ఆత్మసాక్షిగా ఒకసారి వెనకదిగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. మనకి ఎన్నో విధాల ఫుట్బోర్ వర్క్ డబ్బులు కూడా మనకి ఇంకా చాలా రావాలి. కొన్ని కోటాను కోట్ల రూపాయలు సివిల్ సప్లై కార్పొరేషన్లో మన డబ్బులు ఉన్నాయి. అయితే ఈ ఉన్నటువంటి డబ్బుల్ని ఎక్కడ ఏమి రావాలనేది వాటిని పెగలిచ్చి 52% మనకు దరిదాపుగా కమిషను నాయకుడరాజు గారు ఇప్పించడం జరిగింది. ఇంకా మనకు కోటాను కోట్లు మిడ్ డే మీల్స్ కానివ్వండి, ఫుట్బోర్ వర్క్ కానివ్వండి, కందిపప్పు కానివ్వండి, ఇంకా మనకు రావాల్సినటువంటి కమిషన్ చాలా రావాలి. ఇట్లా ప్రతి ఆఫీసర్తో కూడా సమన్వయంగా ఉండి రావాల్సినటువంటి మన యొక్క పాత బకాయిలు మొత్తం కోటాను కోట్ల రూపాయలు కూడా తగలించేటటువంటి ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళేసి ఆ డబ్బుల కోసం ప్రయత్నం చేయడం వల్ల చాలా డబ్బులు మనం కమిషన్ డబ్బులు కూడా ఇవ్వాలి. దరిదాపుగా మన ఆఫీస్ చుట్టూ తిరగకపోతే మన కమిషన్ డబ్బులు కూడా ఈ గవర్నమెంట్ ఇవ్వదు. ఎందుకంటే ప్రతిరోజు వాళ్ళకి టచ్ అవుతూ మన కమిషన్ కోసం పోరాడేటటువంటి వ్యక్తి మన నాయకోటరాజు గారు. అందుకే ఈ నాయకత్వంలో కొనసాగడానికి మనం అందరం ముందుకు వస్తున్నాం. మనకు రావాల్సినటువంటి కమిషన్ ఇప్పించినటువంటి వ్యక్తి మన నాయకోటరాజు గారికి అందరం కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఆయన మనందరికీ తెలుసు, ఆత్మసాక్షిగా ఒకసారి ఆలోచిస్తే మనకి ఎలా వచ్చింది ఈ కమిషన్లు, అసలు వస్తాయా రావా అనేది కూడా చాలామందికి తెలియదు. అందువల్ల ఈ నాయకత్వంలో మనం వదిలేయడం జరిగింది. న్యాయమైన కోరికలను వెంటనే దేశం దేవుళ్ళకు ఉద్యోగ భద్రత వెంటనే దేశం దేవుళ్ళకు ఉద్యోగ భద్రత వెంటనే దేశం దేవుళ్ళకు కమిషన్ వెంటనే దేశం దేవుళ్ళకు కమిషన్ వెంటనే